2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామరెడ్డి కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కోరుతూ పోలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పోలవరం తరహాలో ఆర్ఆర్ ప్యాకేజీ కింద కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. గొట్టిపడియ అక్కచెరువు తాండా వారికి మార్కాపురం మండలంలో కోమటిగుంట వద్ద గుండొంచెర్ల వారికి పెద్దారువీడు మండలంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసన సంగతంలో ఈరోజు ధర్నా పెట్టాము. మీకు అందరూ కూడా తెలుసు, వెలుగొండ ఫ్యాక్టరీ మనకు అందరికీ అవసరమైనది. దాదాపు 24 మండలాలకి ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి. 4 లక్షల ఎకరాల పైన నీళ్ళు పడుతున్నాయి. 12 లక్షల 50 వేల మందికి తాగడా నీళ్ళకు ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం ఎంతో త్యాగం చేసినటువంటి దాపు 10 వేల కుటుంబాలు త్యాగం చేశారు. 11 గ్రామాలు అందులో గుడ్డపడి ఆకచెరువు సుఖేజల కన్నుతల గుండంచెల్ల చిత్రబుడిపి కాటమర తాండ లక్ష్మీ ప్రభు కృష్ణగారు ఈ గ్రామాలను కూడా మునిగిపోతున్నాయి. 2005లో గవర్నమెంట్ ప్రకటించింది. ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్న కాలంలో ఎకరాకు వచ్చి 110,000 రూపాయలు ఆయన డబ్బు నష్టపరిహారం భూమికి ఇచ్చాడు. అంటే ఇంటికి వచ్చేసి 50 నుంచి 70 వేలకు ఇంటికి ఇచ్చాడు. కానీ ఆ రోజు అమాయకంగా మనకందరికి తెలియదు, తెలిసి ఉంటే ఆ రోజు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసేవారు. కానీ ఎవరు తెలియదు. చట్టం వచ్చేసి ఆ తర్వాత 2013 చట్టం ఒకటి మారింది. ఆ చట్టం పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మేము ఆ చట్టం 2013 చట్ట ప్రకారం మేము అడుగుతున్నాం. ఏమడుగుతున్నామంటే ఈరోజు వచ్చేసి అంటే ఎకరా భూమికి తిరిగి గవర్నమెంట్ వచ్చి 4 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు. ఇవ్వాలి కూడా మనకి హైకోర్టు తిరిగి కూడా ఇచ్చింది. కానీ మేము పట్టించుకోవట్లేదు. మెయిన్గా మేము పెట్టుకుంటే ఆర్ఆర్ ప్యాకేజీ ఈరోజు నష్టమైన అందరికీ కూడా 8 వేల కుటుంబాలందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ పోలవరం ప్యాకేజీలో మీరు 10 లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అంటే గండికోట తన కడప జిల్లా గండికోట మనకు తెలుసు. ఆయన అంతకుముందు 625 కోటి రూపాయలు అంటే 6 లక్షల 20 వేల రూపాయలు గత గవర్నమెంట్ ఇచ్చి ఉంటే మిగతా బ్యాలెన్స్ అమౌంట్ 375 కోట్ల రూపాయలు పైన 10 లక్షలు వాళ్ళకందరూ ప్రకటించారు. డబ్బులు రేపు మాకు ఇవ్వబోతున్నారు. అంటే కేవలం వచ్చేసి వెలుగొండ ప్యాక్టు పులస వెలుగొండ ప్యాక్టు మాత్రమే 7 లక్షల రూపాయలు ప్రకటించారు గవర్నమెంట్ ప్రకటించారు. ఆ 10 లక్షల రూపాయలు ప్రకటించమంటున్నాము, జియో ఇవ్వమంటున్నాము. కానీ జియో ఇచ్చారు, ఈ గవర్నమెంట్ ఇచ్చే జియో ఇచ్చి ఏమని ఇచ్చింది 6 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇస్తానంటారు జియో. అంటే ఇంటికి వచ్చి 3 లక్షల 50 వేల రూపాయలు ఇంటి ఇస్తాను, ఈ 3 ఇస్తామంటారు. ఇది న్యాయమేది కాదు, ఈ మొత్తం మార్చమంటున్నారు ప్రభుత్వాన్ని. కనకారు మన గుడిపడిలో మీటింగ్ పెట్టినప్పుడు కనకారిని మేము అడిగారు, రిప్రెండ్ చేస్తాము, ఆయన తప్పకుండా మేము న్యాయం చేస్తాడు. అంటే వన్ టైం సెటిల్మెంట్ తప్ప అన్ని గ్రామాల్లో 1 టైం సెటిల్మెంట్ పైన 18 లక్షలు 20 లక్షలు గుండెచ్చలు కానీ గుడ్డపడి కానీ సుఖేసర కానీ కనుసర కానీ 1 టైం సెటిల్మెంట్ దాదాపు మన ప్రాంతాల్లో 600 మంది ఉంటారు అన్ని గ్రామాలు అడిగేవాళ్ళు. అటువంటి వారికి ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఆయన ప్రకటించిన ముఖ్యమంత్రి మన జిల్లా కలెక్టర్ ఎంత రికమెండ్ చేశారంటే 10 లక్షల 50 వేలే. అది న్యాయమైంది కాదు, దానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆ విధంగా మేము ప్రపోజల్ చేస్తూ రికమెండ్ చేస్తూ ఈరోజు ధర్నా పెట్టాము. రేపు 9:10 తర్వాత 9 నుంచి 19 తారీఖు లోపల అసెంబ్లీ జరగబోతుంది. ఈ అసెంబ్లీ కూడా రేపు మాపు మేము ప్లాన్ చేసుకొని అసలు చలో అసెంబ్లీ ముఖ్యమంత్రి వచ్చే ఎలా కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఆ విధంగా మొత్తం నిర్వాసన మొత్తానికి అందిస్తాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము కోరేదామంటే మా పట్ల ఈ నిర్వాసన పట్ల మేము కోరేదామంటే ఈరోజు అన్నారాం బాబు ఎమ్మెల్యే గిద్దరు ఎమ్మెల్యే ఆయన ప్రాంతంలో దాపు 4 గ్రామాలు ఉన్నాయి. ఈరోజు మన నాగార్జునడి ఎమ్మెల్యే మార్కపు ఎమ్మెల్యే ఆయన దాంట్లో 2 గ్రామాలు ఉన్నాయి. అంటే సుఖేసల కన్నుతల గుడంచెల ఈ గ్రామాల్లో దాపు 5 గ్రామాలు మన మంత్రి ఆదిమూలి సురేష్ గారి ప్రాంతాలు ఉన్నాయి. మేము వాళ్ళని కోరుకోలేదేమంటే మీరు కూడా జోక్యం చేసుకోండి, మీరు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయండి, ప్రభుత్వం అడగండి మా కోసం. మేము తక్కువ మంది ఉన్నామని మమ్మల్ని లెక్క చేయకుండా మీరు న్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయమని కోరుతున్నాం, వాళ్ళందరికీ కోరుతున్నాము. మీరు కూడా అసెంబ్లీలో ఈ అన్నారాం బాబు గారిని, అందు నాగరెడ్డి గారిని, మన సురేష్ మంత్రి సురేష్ గారిని వారిని కూడా రేపు అసెంబ్లీలో మాట్లాడమని కోరుతున్నాము. రేపు మా ధర్నాకు మీరు మద్దతు ఇవ్వండి. మీరు కూడా ముఖ్యమంత్రి జగన్ జగన్ పోయేటప్పుడు మీరు కూడా మా మెంబర్ రండి, అందరం కలిసి కూడా రిఫండ్ చేద్దాం ఆయన తప్పకుండా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భ పొద్దుల్లో ఆయన పంపి చేశాడు తప్పకుండా విలువ ప్యాకింగ్ 10 లక్షల ప్యాకింగ్ చేశారు. అంతేకాకుండా ఆయన యొక్క దీంట్లో నవశాఖ నవరత్నాల్లో అది విలువ ప్యాకింగ్ 2 పాయింట్ ఉంది. మీకు ఎంత గమనిస్తే పోలవరం 2 పాయింట్ వెలుగొండ ఉంది ఆయనకు. కానీ ఈ వెలుగొండ నిర్వాసం ఇంతమంది ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఇబ్బంది ఉంది అనే పరిస్థితి ఆయన చూసి పోవట్లా. అందుకని తప్పని పరిస్థితి ఈరోజు మేము ఆర్డీఓ అటెండ్ చేస్తాము. ఆర్డీఓ గారు కూడా పాప ఆయన తప్పకుండా పంపిస్తానని చెప్పాడు. రెండు మేము ఆర్డీఓ కూడా అడిగిందంటే చివరిగా మా హనుమంతరావు రాష్ట్ర నాయకులు చాలా మంచి అంశం చట్టం ఉంది, 2013 చట్టం ఉంది. వీళ్ళందరూ కూడా రైతులు కూలీలుగా మారుతారు. రేపు ముఠా పని చేస్తారో అంటే ఏం పని చేస్తారో అర్థం కానీ పరిస్థితి వాళ్ళకి ఇచ్చే 10 లక్షల డబ్బులు ఏమో కూడా సరిపోవు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే పాపకు పెళ్లి చేస్తే ఈరోజు కట్టాలని అడుగుతున్నారు. అది దాపు 20 లక్షల పైన 30 లక్షలు ఉంటే తప్ప పెళ్లి చేయని పరిస్థితి, పిల్లలు చదివించుకునే డబ్బులు లేని పరిస్థితి. కాబట్టి ఆ గవర్నమెంట్ ఇచ్చే 10 లక్షల రూపాయలు ఏమో రావు. మేము ప్రభుత్వానికి కోరిదామంటే మన డివిజన్ మార్కెట్ డివిజన్ 12 మండలంలో దాపుగా 15-20 వేల ఎకరాలు భూమి ఉంది. నా దగ్గర ఆ వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆర్డీఓ నేను రికమెండ్ చేస్తున్నాడు. మేము కూడా ప్రతి కుటుంబానికి 2 ఎకరాల పొలం కూడా ప్రతి కుటుంబానికి 2 ఎకరాల పొలం కూడా కోరుతున్నాము. ఎక్కడనే ఇవ్వండి, మాకు ఇచ్చే స్థలాల దగ్గర దూరంగా ఉన్న పళ్ళ మేము బండి వేసుకుని పోతాము, ఇలాంటి ఎట్లా దూరం సంటలు పడిపోతాము. ఆ భూమి ఇస్తే ఈరోజు తగ్గినప్పులో 550 ఎకరాల భూమి ఖాళీ ఉంది. ఈరోజు రాచల మండలంలో 1000 ఎకరాల భూమి ఖాళీ ఉంది. మన పల్లెచ్చుల మండలం 1000 ఎకరాల ఖాళీ ఉంది. ఆ వివరాలు నా దగ్గరనే ఆయన కూడా ఆర్డీ కూడా చేస్తాం తప్పకుండా రికమెండ్ చేస్తాను చెప్పారు చేయమన్నాడు. ఆ విధంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు కూడా సహకరించి ఈ న్యూస్ను
కవర్ చేసి ఈ మధ్యకాలంలో వరుసగా దాపు ఆరంభించి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఒపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.